తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి? ప్రస్తుతం పార్టీ పీసీసీ చీఫ్గా ప్రభుత్వ రథసారథిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పగ్గాలు వేరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకే తెలంగాణ కాంగ్రెస్కు రానున్న కొత్త బాసు ఎవరు? అధ్యక్ష పదవి కోసం రేసులు ఉన్నదెవరు? ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ భావిస్తోంది? ఇంతకీ కొత్తగా రానున్న రేవంత్ రెడ్డి వారసులు ఎవరు? ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని జోరుగా చర్చ నడుస్తోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఈ స్థానాన్ని వేరొకరికి అవకాశమిచ్చి భర్తీ చేస్తారని అంతా భావించారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు కొత్త వారిని పీసీసీ చీఫ్ను చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని హైకమాండ్ భావించింది. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. దీంతో కొత్త పీసీసీ చీఫ్ను నియమించే ప్రక్రియ మొదలుపెట్టింది హస్తం హైకమాండ్. టీపీసీసీ చీఫ్గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న సీఎం రేవంత్ మాత్రం అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అంతా పూర్తిగా హైకమాండ్ పరిధిలోని అంశమని, ఎవరిని నియమించినా తమకు సమ్మతమే అని అంటున్నారు. అటు అధిష్టానం కూడా తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎవరైతే బాగుంటుంది, ఎవరికి ఇస్తే పార్టీ మరింత బలపడడంతో పాటు నేతలను కలుపుకుని ముందుకు వెళ్లగలరు అనే అంశంలో సమాచారం సేకరిస్తూ కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిపై చాలామందే గంపెడాసలు పెట్టుకున్నారు. రేసులో ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి ఉన్నారు. తనకే పీసీసీ చీఫ్ పదవి కావాలని పట్టుబట్టి అడుగుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతోంది. బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నేతలు కూడా టీపీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ముందు వరుసలో ఉన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అలాగే చేస్తే బాగుంటుందని భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. బీసీ వ్యక్తిని పరిగణలోనికి తీసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, తనకి అధ్యక్షుడిగా అవకాశమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల ముందు తన మనసులో మాటను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ చీఫ్ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. ఇక మరో బీసీ నేత మధు యాష్కి గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధు యాష్కి గౌడ్ ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాదరణకు గురవుతున్నారని, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. ఈ మధ్య సంపత్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ల పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. మొత్తం మీద టీపీసీసీ చీఫ్ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వివిధ సామాజిక వర్గాలను పరిగణలోనికి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ వర్గానికి ఏ నేతకు ఈ బాధ్యతలను అందిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.